సీనియర్ మంత్రివర్యులు పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి అన్న గారికి మన కేసీఆర్ ఆశీస్సులతో మీ అందరి దీవెనలతో మన బోత్ కాబోయే శాసనసభ్యుడు మన ఖానాపూర్ శాసనసభ్యుడు కాబోయే ఖానాపూర్ శాసనసభ్యుడు యువకుడు విద్యావంతుడు మా తమ్ముడు బుక్యా జాన్సన్ రాథోడ్ గారికి పెద్దలు స్వామీ గౌడన్న గారికి శాసన మండలి సభ్యులు దండె విఠల్ గారికి మాజీ పార్లమెంట్ సభ్యులు పెద్దలు నగేష్ అన్న గారికి సీనియర్ నాయకులు గౌరవనీయులు రవీంద్రరావు గారికి మన జెడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ గారికి వేదిక మీద ఉన్న మున్సిపల్ చైర్మన్ గారు ఎంపీపీలు జెడ్పీటీసీలు మండల పార్టీ అధ్యక్షులు ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మా అక్క చెల్లెలకు అన్నదమ్ములకు జర్నలిస్ట్ సోదరులందరికీ పేరు పేరున నమస్కారం అందరికీ రామ్ రామ్. ఈరోజు జరుగుతున్న ఎన్నికలో ఎవరు గెలవాలనేది మీరు బాగా ఆలోచించండి. మన కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కేసీఆర్ అంటే ఒక విశ్వాసం, కాంగ్రెస్ అంటే ఒక నాటకం నయవంచన. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. కేసీఆర్ గారు పోరాటం చేసి తెలంగాణ తెస్తనన్నాడు, ఆయన చావు నోట్లో తలబెట్టి తెలంగాణ తెచ్చి మన చేతుల్లో పెట్టిండు మన కేసీఆర్. తెలంగాణ రాకముందు ఇదే కాంగ్రెస్ పార్టీలు 11 సార్లు గెలిచిండ్రు. ఇప్పుడు మన దగ్గరికి వచ్చి ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. మీరు 11 సార్లు గెలిచి ఏం చేసిండ్రు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 11 సార్లు గెలిచినా మా ఖానాపూర్ నియోజకవర్గానికి మా ఉట్నూరు ప్రాంతానికి కనీసం తాగడానికి మంచినీళ్ళన్న ఇచ్చిందా నేను అడుగుతా ఉన్నా. ఎండాకాలం వచ్చిందంటే మా అక్క చెల్లెళ్ళు బిందెలు పట్టుకొని ఎక్కడి నుంచో నీళ్లు మోసుకోవాల్సిన పరిస్థితి ఉండే. వర్షాకాలం వస్తే అంటు రోగాలు విష జ్వరాలు హైదరాబాద్ నుంచి హుటాహుటిన వైద్య బృందాలు రావాల్సినటువంటి పరిస్థితి. మంచమెక్కిన మాన్యమని పత్రికల్లో పతాక శీర్షికన వార్తలు వచ్చే పరిస్థితి ఉండేది. కాని అలా మిషన్ భగీరథ పెట్టి ఇంటింటికి స్వచ్ఛమైన శుద్ధి చేసిన తాగునీరు అందించింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇలా ఎండాకాలంలో కూడా మా అక్క చెల్లెలు నీళ్ల కోసం రోడ్డు మీదకి రావాల్సిన అవసరం లేదు. ప్రతి ఇంటికి శుద్ధి చేసిన త్రాగునీరు వస్తా ఉంది. పల్లె ప్రగతి కింద గ్రామాలన్నీ కూడా మంచిగా మారినాయి. విష జ్వరాలు లేవు, అంటు రోగాలు లేవు, ఇవాళ మనకి ఇబ్బంది లేకుండా అయిపోయింది. గ్రామాల్లో పల్లె దవాఖానాలు, మండలాల్లో బిహెచ్సిలు, ఇక్కడ వంద పడకల ఆసుపత్రి, ఖానాపూర్ లో ఆసుపత్రి, ఇవాళ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చింది మన బీఆర్ఎస్ ప్రభుత్వం. మున్పట్లాగే జ్వరాలు రోగాలు అంటు రోగాలు ఇలా ఇబ్బందులు లేకుండా జరిగిందంటే అది కేసీఆర్ ప్రభుత్వం చేసిందనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి. కరెంటు విషయంలో ఆనాడు కాంగ్రెస్ వాళ్ళుంటే కరెంటు ఉంటే వార్త, ఇలా కరెంటు పోతే వార్త. పక్కనే మహారాష్ట్ర ఉంది, మహారాష్ట్రలో బీజేపీ గవర్నమెంట్ ఉంది. మహారాష్ట్రలోని బీజేపీ గవర్నమెంట్ పొద్దుందాకా 3 గంటలు పొద్దుకి 4 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నది. ఇక కర్ణాటకలో నిన్నగాక మొన్న కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, అక్కడ పొద్దుందాకా 2 గంటలు పొద్దుకి 3 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నారు. అంటే వ్యవసాయానికి కేవలం 5 గంటల కరెంటే కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. బీజేపీ వాడు 7 గంటలు, కాంగ్రెస్ వాడు 5 గంటల కరెంట్ ఇస్తుండు. మరి మన కేసీఆర్ వచ్చినాక ఇలా ఏ రైతుకు కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పగటి పూట కడుపు నిండా కరెంట్ ఇచ్చింది మన కేసీఆర్ మన బీఆర్ఎస్ ప్రభుత్వం. నిన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నాడు ఏ గిద్ద కరెంట్ వద్దట 3 గంటలు ఇస్తే చాలంటుండు. 3 గంటలు ఇస్తే 3 ఎకరాలు పారుతుంది కరెంట్, ఇంత పొద్దుదాకా ఇవ్వాల్సిన అవసరం లేదని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కర్ణాటకలో నిజంగానే 3 గంటలు ఇస్తున్నారు. మరి మీరు చెప్పాలి ఖానాపూర్ రైతులు 3 గంటలు కావాలనా, మన కేసీఆర్ ఇచ్చినట్టు పొద్దుదాకా 24 గంటలు కరెంటు కావాలనా, 3 గంటలు కావాలా, 3 గంటలు కావాలన్న వాళ్ళు ఉంటే శైలావట్లు చూస్తా, 3 గంటలు కావాలన్న వాళ్ళు లేదు.
మరి 24 గంటల కరెంట్ కావాలని వాళ్ళు శైలాబట్టులు అందరూ చూస్తా 24 గంటలు మరి ఇప్పుడు కుల్లం కుల్ల అయిపోయింది కదా ఇక 3 గంటలు కావాలని వాళ్ళు కాంగ్రెస్ కోటేయింది ఎప్పటిలక్క 24 గంటల కరెంట్ కావాలంటే కారుకు కేసీఆర్ కు ఓటేయండి మరి కాంగ్రెస్ కేస్తే 3 గంటలు వస్తది ఇప్పుడు కర్ణాటకలో 3 గంటలే వస్తుందట రేవంత్ రెడ్డి కూడా 3 గంటలే ఇద్దాం అంటుండు మరి 24 గంటలు కావాలి మోటార్లు కాలకుండా కావాలి ట్రాన్స్ఫార్మర్లు కాలకుండా కావాలంటే మనందరూ కూడా కారుకు ఓటేస్తేనే ఈ కరెంట్ ఉంటది ఓ దమ్మున్న నాయకుడు గనుక ధైర్యం ఉన్న నాయకుడు గనుక ఇయాల ఈ దేశంలో ఎవ్వరిస్తలేరు ఒకే ఒక్కడు మన కేసీఆర్ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాడు బీజేపీ వాళ్ళు కుట్ర చేసిండు మీ బోర్కాడ మీటర్ పెట్టుమంటున్నారు మీ బాయికాడ మీటర్ పెట్టి మీ ఇంటి కాడికి బిల్లు పంపిమంటున్నది బీజేపీ ప్రభుత్వం కానీ మన కేసీఆర్ గారు ఒకే మాట అన్నాడు నా గొంతులో ప్రాణం ఉండంగా నేను బతికుండంగా రైతుల బోర్ బాయికాడ మీటర్ పెట్ట ఉచిత కరెంట్ 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు కేసీఆర్ ఇక్కడ బీజేపీ పగవట్టిండు మన మీద నువ్వు మీటర్ పెట్టలేవు రైతులకు బిల్లు ఇస్తలేవు నువ్వు ఫ్రీ కరెంట్ ఇస్తున్నావు అని మన రాష్ట్రానికి ఇచ్చే 35000 కోట్ల రూపాయలు ఆపింది బీజేపీ కేసీఆర్ గారు 35000 కోట్లు ఇవ్వకపోయినా ఒక పని తక్కువ చేసుకుంటాం ఒక పూట అన్నం తక్కువ తింటాం కానీ రైతుకు మాత్రం ఫ్రీ కరెంట్ ఇస్తా 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు కేసీఆర్ అందుకే మా ఖానాపూర్ రైతులు తస్మా జాగ్రత్త బీజేపీని కొట్టేస్తే బోరు బాయిలకడ మీటర్లు వస్తాయి కాంగ్రెస్ ఓటను కొట్టేస్తే 3 గంటల కరెంటే వస్తది జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా ఇవాళ మీటర్లు లేకుండా 24 గంటల కరెంట్ కావాలంటే కారుకు కేసీఆర్ గారిని దీవించండి అని చెప్పి మనవి చేస్తా ఉన్నా ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు మన పథకాలను కాపీ కొట్టిండ్రు నకలు కొట్టిండ్రు ఇవాళ రైతు బంధు సృష్టికర్త మన కేసీఆర్ రైతుకు డబ్బులు ఇచ్చినోడు ఈ దేశంలో ఒక్కడే కేసీఆర్ ఆనాడు కాంగ్రెస్ వాళ్ళు ఉన్నా తెలుగుదేశం వాళ్ళు ఉన్నా రైతు దగ్గర డబ్బులు వసూలు చేసిండ్రు నీటి తీరువాగట్టు కరెంటు బిల్లు గట్టు భూమి శిస్తు గట్టు అని రైతు దగ్గర ప్రభుత్వాలు డబ్బులు వసూలు చేసినాయి కానీ రైతుకే పన్ను కట్టిండు రైతుకే డబ్బులు ఇచ్చిన ఒకే ఒక్క నాయకుడు మన కేసీఆర్ ఆనాడు రైతు బంధు స్టార్ట్ చేస్తే ఇదే కాంగ్రెస్ వాళ్ళు అన్నారు అరే ఇది ఓట్ల ముందు వచ్చింది ఇది ఓట్లు కాగానే పోతుంది అన్నారు పోయిందా 2016-17లో ఎకరానికి 8000 ఇచ్చాడు మన కేసీఆర్ మళ్ళా గెలిస్తే 10000 చేస్తా అన్నాడు ఎకరానికి 10000 రూపాయల రైతు బంధు ఇప్పటిదాకా మనం అందుకున్నాం మళ్ళీ మీరు మా జాన్సన్ గెలిపియండి ఈ రైతు బంధును 16000 రూపాయల ఎకరానికి పెంచుకోబోతా ఉన్నాం 8010 అయింది ఈ తాప మన జాన్సన్ గెలిస్తే మన బుక్యా జాన్సన్ గెలిస్తే 16000 రూపాయలకు రైతు బంధు పెరగబోతా ఉంది రైతు బంధు అంటే ఒక మాట గుర్తొచ్చింది మా రవీందర్ అన్న చెప్తున్నాడు ఇక్కడ కొంతమందికి మా నాన్ ట్రైబల్ రైతులకు వాళ్ళకు కూడా రైతు బంధు ఇచ్చినాం ఇలా ట్రైబల్స్ కి ఇచ్చినాం నాన్ ట్రైబల్స్ కూడా ఇచ్చినాం కొంతమంది నాన్ ట్రైబల్స్ కు ఇంకా పట్టాలు రానటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏదైనా పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పించి వాళ్ళకు కూడా రైతు బంధు ఇవ్వాలని కోరుతున్నారు తప్పకుండా ఆ బాధ్యత మేము తీసుకుంటాం ఎన్నికలు అయిన తర్వాత ఆ మిగిలిపోయిన వాళ్ళకు కూడా రేపు వారికి పొజిషన్ సర్టిఫికేట్ కూడా ఇప్పించి వారికి కూడా రైతు బంధు ఇచ్చే బాధ్యత బీఆర్ఎస్ పార్టీది అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అదే విధంగా వారి ఇల్లు కట్టుకోవడానికి కూడా తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తుంది ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం అవకాశం అందిస్తుంది వారికి కూడా అందరిలాగా సహాయం చేస్తామని కూడా మనవి చేస్తా ఉన్నా ఇకపోతే ఇలా పెన్షన్ మా ముసలి వాళ్ళు ఉన్నారు భర్త చనిపోయిన అక్క చెల్లెలు ఉన్నారు వితంతువులు ఉన్నారు వారందరికీ కూడా ఇలా 2000 రూపాయల పెన్షన్ ఇస్తుండు మన కేసీఆర్ కాంగ్రెస్ ఉండగా 200 ఇచ్చిండు మన కేసీఆర్ ఏమన్నాడు మేము గెలిస్తే 1000 రూపాయలు చేస్తామన్నారు పోయిన 5 ఏండ్లు 1000 రూపాయలు వచ్చినాయి ఈ 5 ఏండ్లు 2000 రూపాయలు చేస్తానన్నాడు మీ అందరికి 2000 రూపాయల ఆసరా పెన్షన్ వచ్చింది మళ్ళీ బుక్యా జాన్సన్ నాయకుని గెలిపియండి ఈ 2000 పెన్షన్ 5000 రూపాయలు చేసుకోబోతా ఉన్నాం 5000 రూపాయలకు మన పెన్షన్ పెంచుకోబోతా ఉన్నాం అందువల్ల ఈ 5000 రూపాయలు వస్తే
నిజంగా అవ్వాతాతలు ఎంత సంతోషంగా ఉంటారు. ఇలా ఊర్లలో ఎవరి దగ్గరైనా డబ్బులు ఉన్నాయో లేవో గానీ అవ్వాతాతల దగ్గర మాత్రం పైసలు ఉన్నాయి. మీరు ముంగట అడుగుతే చెప్పారు, సాటి పోయి అడుగు 50,000 40,000 పక్కా ఉంటాయి. రోగమో నొప్పో ఏం అవసరం పట్టదో అని మా పెద్ద కొడుకు కేసీఆర్ 2,000 పంపితే 1,000 15,000 ఖర్చు పెట్టుకున్నారు, 500 దాచుకున్నారు. కోడలికి చెప్పరు కానీ బిడ్డకి చెప్తారు, బిడ్డ దగ్గర దాచుకుంటారు. ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నాయి 2,000 ఇస్తేనే ఇంత దాచుకున్నారు, రేపు 5,000 పెన్షన్ వస్తే ఎంత ధైర్యంగా బతుకుతుంది మా అవ్వ అంటున్నా, ఎంత ధైర్యంగా బతుకుతారు మా తాత అంటున్నా. ఒక అలాంటి విధంగా ఇవాళ కేసీఆర్ గారు ఈ తాప మనం గెలవంగానే 2,000 పెన్షన్ 5,000 రూపాయలు చేసుకోబోతా ఉన్నా. మా అక్క జిల్లాలు చాలా మంది కనబడుతున్నారు, బీజేపీ ఏ ముఖం పెట్టుకొని ఓటు అడుగుతాడు ఖానాపూర్ లో అని అడుగుతున్నా. అరే 300 400 ఉన్న సిలిండర్ ను 1,000 రూపాయలు చేసింది బీజేపీ కాదా? 1,000 రూపాయలు సిలిండర్ ధర పెంచినందుకు ఈ బీజేపీలకు ఇంకా ఓటేయాలన్నా మనం? అందువల్ల అక్క జిల్లాలు ఆలోచించండి, ఈ తాప కేసీఆర్ సార్ గెలవంగానే సిలిండర్ ధరను 400 రూపాయలు చేయబోతా ఉన్నా. 400కే గ్యాస్ సిలిండర్, ఈ 1,000 రూపాయలు చేసిన బీజేపీకి కర్రు కాల్చి వాత పెట్టుర్రి, సురుకు పెడితే డిపాజిట్ జప్తు కావాలి బీజేపీ. మరి మన కేసీఆర్ గారు ఈ సిలిండర్ ను 400కే మీ అందరికి ఇవ్వబోతా ఉన్నారు. ఇక మా అక్క చెల్లెలకు ఇంకో శుభవార్త చెప్పాలి, సౌభాగ్యలక్ష్మి ఇంట్లో ఉండే మహిళలకు, ఇంట్లో ఉండే ఇంటి అక్కకు మీకు నెలకు 3,000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద మా అక్క జిల్లాలకు ఇచ్చే కార్యక్రమం పెట్టబోతా ఉంది. 400కి సిలిండర్ వస్తుంది, ఆసరా పెన్షన్ 5,000 వస్తుంది, ఇంటిలో ఉండే మహిళకు 3,000 రూపాయలు సౌభాగ్యలక్ష్మి కింద ఇచ్చి అక్క చెల్లెలకు ఆసరా ఇద్దామంటుండు మన కేసీఆర్. నేను అడుగుతున్నా మా అక్క చెల్లెలను, ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే ఇలా కళ్యాణ లక్ష్మి కింద 100,000 రూపాయలు వస్తలేవా? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా లంబాడి అక్క చెల్లెలు, మా గోండు బిడ్డలు ఆడపిల్లల్ని అమ్ముకున్న పరిస్థితి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆడపిల్లల్ని అమ్ముకునే దుస్థితి, కానీ నేడు కేసీఆర్ హయాంలో ఆడపిల్ల ఇంటికి లక్ష్మి అయిపోయింది. కళ్యాణ లక్ష్మి ద్వారా ఇలా మనం సహాయం అందిస్తా ఉన్నాం, ఆ పిల్లలకు చదువులకు సహాయం చేస్తున్నాం. కాంగ్రెస్ వారు ఉండగా ఆడపిల్ల పెళ్లి పెట్టుకుంటే 1 రూపాయి ఇచ్చిందా? ఇలా ఏ పేదింటి ఆడపిల్ల పెళ్లి జరిగినా 100,000 రూపాయల చెక్కు తెచ్చి ఆ తల్లి చేతుల్లో పెట్టున్నది కేసీఆర్ కాదా అని నేను అడుగుతా ఉన్నా. ఇన్ని కార్యక్రమాలు చేసింది మన కేసీఆర్, ఉచిత కరెంట్ ఇస్తా అంటే ఇచ్చిండు, 2,000 పెన్షన్ అంటే ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి అంటే ఇచ్చిండు, బిడ్డ కాన్పుకు పోతే కేసీఆర్ కిట్ ఇచ్చిండు, బావికాడ మంచిగా కరెంట్ ఇచ్చిండు, పండిన పంట గింజ లేకుండా కొన్నాడు, ప్రతి ఇంటికి నల్లబెట్టి మీ పొయ్యి కాడికే నీళ్ళొచ్చేటట్టు చేసిండు. ఇలా ఇన్ని పనులు మన కేసీఆర్ చేసిండు. రేపు కూడా ఏమంటున్నాడు, 400 సిలిండర్ అంటున్నాడు, 5,000 రూపాయల పెన్షన్ ఇచ్చుకుందామంటుండు, రైతు బంధువులు 16,000 రూపాయలు చేసుకుందామంటుండు. మరి అదే విధంగా సౌభాగ్యలక్ష్మి కింద 3,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేయబోతా ఉన్నా. ఇంకో మంచి శుభవార్త చెప్పాలి మీకు, ఇవాళ మీ అందరికి బియ్యం వస్తున్నాయి, రేషన్ షాపుల ద్వారా బియ్యం వస్తే 1 బారణ మంది తింటున్నారు, సారణ మంది మాత్రం అమ్ముతున్నారు. ఈ విధంగా బియ్యం తెస్తున్నారు, ఆ విధంగా అమ్మిపేస్తున్నారు. ఎందుకంటే దొడ్డు బియ్యం ఉన్నది, మాకు సన్న బియ్యం కావాలి అని కొంతమంది అమ్ముకుంటున్నారు. అందుకే కేసీఆర్ బాగా ఆలోచించేయండి, ఈ తాప మళ్లీ మన ప్రభుత్వం రాగానే, మన జాన్సన్ బుక్యానాయ గెలవంగానే మీకు రేషన్ షాపుల్లో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉంటారు. ఇక బియ్యం అమ్ముకోవాల్సిన అవసరం లేదు, ఇక మంచిగా తెచ్చుకోవచ్చు తినచ్చు, 1 రూపాయి కిలో పాత బియ్యం సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాం. మరి ఈ రకంగా ఇవాళ పాత బియ్యం సన్న బియ్యంతో పేదల కడుపు నింపాలని మన కేసీఆర్ ఆలోచిస్తా ఉన్నాడు. అందువల్ల మీరు మనకు మంచిగా పాత బియ్యం రావాలంటే, సన్న బియ్యం రావాలంటే కారు గుర్తుకు ఓటేయండి, జాన్సన్ బుక్యా నాయకులు గెలిపించండి అని చెప్పి కోరుతా ఉన్నా. ఇకపోతే రైతు బీమా, మీ అందరికీ తెలుసు రైతు బీమా గురించి. రైతు బీమా అంటే అదృష్టం బాగలేక ఏ రైతైనా దురదృష్టవశాత్తు చనిపోతే ఆ రైతుకు 5,00,000 రూపాయలు అందించేదే రైతు బీమా.
మీ అందరి ఊర్లలో వచ్చే ఉంటాయి. ప్రతి ఊరికి 5 మందికో 10 మందికో రైతు బీమా కింద ఇప్పటికే సహాయం జరిగింది. అది ఎంత గొప్ప పథకం అంటే దరఖాస్తు అవసరం లేదు, డాక్టర్కు పోయేది లేదు, కాగితం పెట్టేది లేదు, ఎవరికి ఫోన్ చేసేది లేదు, పైరేవకాలని అడిగేది లేదు. మనిషి అదృష్టం బాగలేక చనిపోతే 10 రోజుల్లోగా 5 లక్షల రూపాయలు వచ్చి మీ బ్యాంకులో పడి మీ ఫోన్కు మెసేజ్ వస్తా ఉంది. ఈ దేశంలో ఎక్కడన్నా ఈ స్కీమ్ ఉంటుందా? దరఖాస్తు లేకుండా గవర్నమెంట్ స్కీమ్ వస్తుందా? ఆఫీసుల చుట్టూ తిరగకుండా గవర్నమెంట్ పథకం వచ్చిందా? అది ఇచ్చింది ఒకే ఒక్కడు మన కేసీఆర్. అయితే ఆ రైతు బీమా అందరూ కావాలంటున్నారు. భూమి లేనోళ్ళు కావాలంటున్నారు, కూలీలు కావాలంటున్నారు, కార్మికులు కావాలంటున్నారు, మా ఆటో డ్రైవర్లు, డీసీఎం లారీ డ్రైవర్లు కావాలంటున్నారు. మరి భూమి లేని వాళ్ళకు కూడా కావాలంటే అందుకే ఇప్పుడు కొత్త పథకం మన మేనిఫెస్టోలో పెట్టాం. దాని పేరే కేసీఆర్ భీమా. కేసీఆర్ భీమా ప్రతి ఇంటికి ధీమా. ఈ రాష్ట్రంలోని కోటి కుటుంబాలకు ఒక్క రూపాయి కూడా మీరు కట్టకుండా 5 లక్షల రూపాయల బీమాను రాష్ట్ర ప్రభుత్వమే చేయబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా మీకు మనం చేస్తాం. ఇగో ఇలాంటి మంచి పథకం మన మేనిఫెస్టోలో వచ్చింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ, ఎవరన్నా మన ఇంట్లో పెద్ద పెద్ద రోగాలు వస్తున్నాయి, క్యాన్సర్ గాని, కిడ్నీ గాని, లివర్ గాని, గుండెకి సంబంధించిన శస్త్రచికిత్సలు చేయాలంటే డబ్బులు ఎక్కువైతున్నాయి. పేదలు ఆసుపత్రుల ఖర్చులు భరించలేకపోతున్నారు. ఇప్పటిదాకా ఆరోగ్యశ్రీ 5 లక్షల రూపాయలు ఉంది, దానిని 15 లక్షల రూపాయలకు ఆరోగ్యశ్రీని పెంచబోతా ఉన్నారు. అంటే మీరు ప్రైవేట్ డాక్టర్లకు పోయినా, మెడికల్ కాలేజీల్లో పోయినా ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వాల్సిన అవసరం లేకుండా 15 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి ఉచితంగా వైద్యం అందించే కార్యక్రమం కూడా మన మేనిఫెస్టోలో పెట్టుకోవడం జరిగింది. ఇట్లా ఎన్నో కార్యక్రమాలు మా గిరిజనులై, మా దళితులై, మా బీసీల అసైన్డ్ భూములకు పట్టా భూములుగా వాటన్నింటినీ కూడా మార్చబోతా ఉన్నాం. అంటే మీరు మీ భూములను రేపు అందరిలాగా అవసరానికి అమ్ముకోవచ్చు, కొనుక్కునే అవకాశం వస్తుంది. ఇలా అసైన్డ్ భూములకు అమ్ముకునేటువంటి అవకాశం లేదు, వాటిని పట్టా భూములుగా కూడా మార్చాలని ఇవాళ మన ప్రభుత్వం నిర్ణయించింది. నేను కార్యకర్తలు కోరేది ఒక్కటే, మన మేనిఫెస్టోను గడప గడపకు తీసుకుపోండి, గుండె గుండెకు చెప్పే ప్రయత్నం చేయండి. ఇంత మంచి మేనిఫెస్టో మన కేసీఆర్ మనకు అందించిండు. కార్యకర్తలు ఇది ప్రతి గోడు గూడెంలో, ప్రతి లంబాడి తండాలో, ప్రతి ఇంట్లో ఉండే వాళ్లకు అర్థమయ్యేటట్టుగా కార్యకర్తలు ఈ మేనిఫెస్టోను తీసుకుపోవాలి. కాంగ్రెస్ అనేది ఏ రోజు కూడా మాట నిలవలేదు. 2009 ఎన్నికల్లో ఏం చెప్పిండ్రు, మేం గెలిస్తే తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేస్తామన్నారు. చేసిండ్రా? మోసం చేసింది కాంగ్రెస్, నెరవేర్చింది కేసీఆర్. ఇలా ఎన్నో తండాలను గూడాలను గ్రామ పంచాయతీ చేసి మనను సర్పంచులుగా అవకాశం ఇచ్చింది కూడా ఇలా మన కేసీఆర్ ప్రభుత్వం అనే విషయం గుర్తు చేస్తా ఉన్నా. ముఖ్యంగా మన బుక్యా జాన్సన్ చాలా మంచివాడు, విద్యావంతుడు, గుణవంతుడు. ఇలా దేవుడు అవకాశం ఇస్తే బాగా చదువుకొని పెద్ద అమెరికాకు పోయి మంచి ఐటీ కంపెనీలు పెట్టింది. ఆయన గతంలో ఉన్న ఎమ్మెల్యేల లాగా ఎక్కడో ఈ చిల్లర కొట్టుడు ఉండది, లంచాలు తీసుకుని ఉండది, అందుబాటులో ఉండి పనిచేస్తాడు. గతంలో ఉన్న వాళ్ళు ఏం కావాలన్నా పైసలు కావాలి, ఏం కావాలన్నా నాకేం ఇస్తామంటే మోపైంది. కానీ బుక్యా జాన్సన్ తన జేబులో నుంచే ఒక రూపాయి మీకు ఖర్చు పెట్టడు తప్ప ఒక రూపాయి తీసుకోడు. నిజాయితీ పరుడు, విద్యావంతుడు, బాగా చదువుకున్నవాడు కనుక ఒక మీకు సేవ చేయాలనేటువంటి ఒక మంచి పట్టుదలతో ఇలా మీ ముందుకు వచ్చినాడు. యువకుడు ఒక అవకాశం ఇవ్వండి. ఇలాంటి వాళ్ళు ఇలా మన ఖానాపూర్కు అవసరం ఉంది. ఖానాపూర్కు ఒక విద్యావంతుడు, ఒక యువకుడు, ఒక ఉత్సాహవంతుడు ఎమ్మెల్యే అయితే ఖానాపూర్ దశ దిశ మారుతుందని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాలి, మన కేటీఆర్ కు క్లాస్మేట్, దోస్త్. ఇప్పుడు ఆ బాల్కా సుమన్ ఉన్నాడు మా కుటుంబ సభ్యుడు. బాల్కా సుమన్ ఎమ్మెల్యే అయితే చెన్నూరు దశ దిశ మారిపోయిందా లేదా అక్కడ? అంటే మాకు సుమన్ ఏంటంటే ఇంట్లో మనిషి లెక్క, ఒక తమ్ముని లెక్క ఉంటాడు. అట్లనే జాన్సన్ బుక్యా కూడా మా తమ్ముని లాంటోడు, మా కుటుంబ సభ్యుడు, కేటీఆర్ కు మంచి దోస్తు. రేపు ఖానాపూర్కు నిధుల వరద పరిగెత్తుకొని వస్తుంది, ఖానాపూర్ అభివృద్ధిలో ముందుకు పోతుంది. ఇంకా ఎమ్మెల్యే కానే లేదు,
మొన్న నా దగ్గర ఎలక్షన్ కోడ్ రాకముందు వచ్చిండు, పోటీ చేస్తా అనే ఆలోచనలో ఉన్నప్పుడు వచ్చిండు. వచ్చి అన్న మా ఊట్నూరులో 100 పడకల దావఖాన కావాలి, మా గిరిజనులకు ఇబ్బంది అవుతుంది, మాకు కష్టమవుతుందని నా దగ్గరికి వచ్చిండు. నువ్వు ఇచ్చేదాకా పోరండి నా ఇంట్లో కూర్చున్నాడు. అరే నేను ఇస్తా పోరా బిడ్డ అంటే నువ్వు ఇచ్చినాకనే పోతా అంటాడు. నా దగ్గర కూర్చోబెట్టి 24 గంటల్లో ఊట్నూరుకు 100 పడకల ఆసుపత్రి శాంక్షన్ చేసి పంపిన అంటే మా చెయ్యి బట్టి పనిచేయించగలిగిన సత్తా ఉన్నది. మా ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడు లాంటి వాడు కనుక ఇంకా బాగా ఖానాపూర్ కు సేవ చేయగలుగుతాడు, మంచి నిధులు తేగలుగుతాడు. మా ఎంపీపీలైనా జెడ్పీటీసీలైనా సర్పంచ్లైనా ఎంపీటీసీలు కార్యకర్తలు మా కౌన్సిలర్లు నేను అందరినీ కోరుతున్నా, ఒక్క 32 రోజులు మీరు కష్టపడండి, 5 ఏళ్ళు మీకు సేవ చేసి మీకోసం నిలబడతాడు కష్టపడతాడు మరి జాన్సన్ ముఖ్యా నాయకు. మీరు చూడండి ఒక అవకాశం ఇచ్చి ఎంత వీళ్ళన్నీ చూసినాయే కదా, మీతో సంగతి మీకు తెలిసిన కథనే కదా. 3 కోట్ల కేసులు వేసి మనకు నాన్ ట్రైబల్స్ కి అన్యాయం చేసే కుట్ర చేసిన ఒక క్యాండిడేట్ వచ్చింది. అటువంటి వాళ్ళ పట్ల నాన్ ట్రైబల్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఏం లేనాడే కేసులు వేసిన వాళ్ళు రేపు ఇంతేమైనా అయితే మనకు ఎంత ఇబ్బంది పెడతారో కూడా ఒక్కసారి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ముఖ్యంగా మన గిరిజనులకు సంబంధించి మిగిలిన పోడు భూములు, మిగిలిన పోడు పట్టాలు. మన ముఖ్యమంత్రి గారు 4 లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చారు. పోడు పట్టాలు ఇచ్చుడే కాదు, ఆ పోడు భూములకు రైతు బంధు ఇచ్చిండు, ఉచిత కరెంట్ ఇచ్చిండు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ కూడా ఇచ్చాడు. ఇంకా కొద్దిగా అక్కడో ఇక్కడో ఏదైనా మిగిలిపోతే వాటిని కూడా తప్పకుండా సర్వే చేయించి వారందరికీ కూడా పోడు పట్టాలు ఇప్పిస్తామని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మరి అదేవిధంగా ఈరోజు మనకు ముఖ్యంగా మనకు కావాల్సినట్టుగా కొన్ని పనులున్నాయి. పైన కుప్టి ప్రాజెక్టును పూర్తి చేసుకోవాలి, కరెం ప్రాజెక్టు కూడా గేట్లు పెంచి ఆ కాలువలను ఆధునీకరణ చేయాల్సిన అవసరం ఉంది. సరస్వతి కెనాల్ కూడా ఆ కాలువల్ని ఆధునీకరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సదర్మార్క్ ప్రాజెక్టు ఏరికెళ్లి తోక చిక్కినట్టు ఇక దగ్గర పడ్డది. కరోనా వచ్చుట్ల కొద్దిగా ఆలస్యమైంది, 1 ఏడాదిలోగా సదర్మార్క్ ప్రాజెక్టును పూర్తి చేసి దాని ద్వారా కూడా సాగునీరు అందించే కార్యక్రమాన్ని మనం అందరం కూడా చేసుకుందాం. అదేవిధంగా ఉట్నూరు పట్టణంలో కేబీ కాంప్లెక్స్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు కూడా 4 లైన్ రోడ్ తో సెంట్రల్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసుకుందాం. ఉట్నూరు కేంద్రంలో ఒక సేవాలాల్ భవనాన్ని, ఒక దళిత భవనాన్ని కూడా రాబోయే రోజుల్లో తప్పకుండా మనం ఏర్పాటు చేసుకుందాం. ఇలా ఎందుకంటే జాన్సన్ ఆయన ఒక మంచి ఐటీ కంపెనీ నడుపుతా ఉంటాడు, సిఎస్ఆర్ కింద పెద్ద ఎత్తున నిధులు చేయగలిగే అవకాశం ఉంటుంది. ప్రభుత్వ నిధులే కాదు సిఎస్ఆర్ కింద కూడా నిధులు తెచ్చి పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేయగలుగుతాడు. మరి మీరు అందరు కూడా ఒక అవకాశం ఇవ్వండి, మన ఖానాపూర్ ను చక్కగా అభివృద్ధిలో ముందుకు తీసుకుపోదాం. ఇవాళ నిర్మల్లో మెడికల్ కాలేజ్ వచ్చింది, మంచిర్యాలలో మెడికల్ కాలేజ్ వచ్చింది, ఆదిలాబాద్ లో మెడికల్ కాలేజ్ ఉంది. అంటే వైద్యాన్ని మన కేసీఆర్ గారు ఇవాళ మీకు అందుబాటులో తెచ్చారు. అటు ఆసిఫాబాద్ లో కూడా వచ్చింది. మరి ఈరోజు మన మేనిఫెస్టోను ప్రజల్లో తీసుకుపోండి. కాంగ్రెస్ వాళ్ళు గెలిచేది లేదు, కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు ఇచ్చేది కూడా అంతకంటే లేదు. ఇవాళ ఇప్పుడున్న పథకాలు 24 గంటల ఉచిత కరెంటు, దళిత బంధు, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, రైతు బంధు, రైతు బీమా పథకాలతో పాటు ఇప్పుడు కేసీఆర్ భరోసా మీ అందరికీ రాబోతా ఉంది. ఈ కేసీఆర్ భరోసా గురించి ప్రతి ఇంటికి కూడా తెలియజేయండి, పెద్ద ఎత్తున మంచి మెజార్టీతో ముఖ్యా జాన్సన్ నాయకును గెలిపించాలని మీ అందరినీ కోరుకుంటూ జై తెలంగాణ. కారు గుర్తుకే, కారు గుర్తుకే. చెయ్యని వాళ్ళందరూ లేపుండ్రి, లేకపోతే నేనేమనుకోను. కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ.